ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఎలక్షన్ ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న సుప్రీంకోర్టు ఎన్నికల విషయంలో ఉద్యోగుల జోక్యం మంచిది కాదు ఈ వ్యవహారంతో మీకేం సంబంధం అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్య సుప్రీం తీర్పు నేపథ్యంలో జగన్ అత్యవసర సమావేశం అందుబాటులో ఉన్న మంత్రులతో సమాలోచనలు సుప్రీం తీర్పు నేపథ్యంలో స్పీడ్ పెంచిన ఎస్ఈసి గవర్నర్ తో బేటి ప్రభుత్వం తీరును మరోసారి వివరించనున్న నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడం లేదు కేంద్ర సిబ్బందిని కేటాయించాలంటూ కేంద్రానికి లేఖ సుప్రీం తీర్పుపై ఉద్యోగ సంఘాల్లో మిశ్రమ స్పందన ఎన్నికల్లో పాల్గొనలేమని ఎప్పుడూ చెప్పలేదన్న వెంకటరామిరెడ్డి సుప్రీం కోర్టు తీర్పు పూర్తిగా చదివాక స్పందిస్తాం తొందరపడమన్న విజయసాయిరెడ్డి పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఈసి మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 21కి వాయిదా మిగతావన్నీ యథాతథం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి మొట్టికాయలు వేయించుకుంది ఎన్నికలను స్వాగతిస్తున్నామన్న జీవీఎల్ సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనన్న విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికైనా దిగివచ్చి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచన సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న సోమిరెడ్డి ప్రభుత్వం మరింత అప్రదిష్ట పాలైందని విమర్శ జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు పంచాయతీ ఎన్నికలు జరిగేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలన్న యనమల మీ వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందనిపిస్తోంది నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ ఓటర్ల జాబితా సవరించకపోవడంపై కోర్టులో పిటిషన్ 3 లక్షల మంది నష్టపోతున్నారంటూ కేసు వేసిన గుంటూరు విద్యార్థి ఒక సైకో ఉన్మాద చర్యలతో రాష్ట్రం నాశనమవుతోంది జనమంతా చీకొట్టే రోజు దగ్గరలోనే ఉందన్న చంద్రబాబు బాడుగ నేతలతోనే ఎన్నికలకు అడ్డంకి చాలా మంది ఉద్యోగులు ఎలక్షన్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నారన్న పట్టాభి ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రగడ గుజరాత్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల జగ్గడు నలిగిపోతున్నాడు నీ స్కెచ్ ఏమీ లేదు కదా విజయసాయిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు సెటైర్లు పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్ పన్నుల వడ్డింపులో మీకు మీరే సాటంటూ జగన్ పై దేవినేని ఉమా విమర్శలు తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి శ్రీనివాసం వద్ద కూలిన ఫ్లైఓవర్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు శర్మిల కొత్త పార్టీ ప్రచారంపై జీవన్ రెడ్డి స్పందన కవులు కళాకారులు మౌనంగా ఉండడం క్యాన్సర్ కంటే ప్రమాదకరం రసమయి సంచలన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ లో చర్చ గణతంత్ర వేళ తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాల పంట ఏపీకి 18 తెలంగాణకు 14 పతకాలు రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ నాసిక్ నుంచి కదిలి వచ్చిన వేలాది మంది రైతులు భారత్లోకి మోడర్నా కరోనా వైరస్ టీకా సిఎస్ఐఆర్ తో జట్టు కట్టనున్న టాటా గ్రూప్
టీఆర్పీ కోసం ఆర్నాబ్ 40 లక్షలు ఇచ్చారు. ఆర్నాబ్ పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ బార్క్ సీఈఓ భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ 20 మంది చైనా సైనికులకు గాయాలు. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 531 నిఫ్టీ 133 పాయింట్ల నష్టం. దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.